ఖచ్చితంగా సుమోటగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు 307 డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మాజీ మంత్రి వర్యులైన సీనియర్ శాసనసభ్యుడైన హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి. ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని, జగదీష్ రెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, పువ్వాడ అజయ్ గారిని, నన్ను అదే కారులో ఉంటాం. ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న నా ఇంటికి వస్తారు, నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేపిస్తారు. కానీ యాక్షన్లు మాత్రం ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. నేను అడుగుతున్నా, యాక్షన్ లేకపోతే ఏం చేయాలనుకుంటున్నాను? నేను అడుగుతా ఉన్నాను, నేను అడుగుతా ఉన్నాను. సైబరాబాద్ సిపి గారు, అవినాష్ మోహంతి గారు, మీకు చాలా మంచి పేరుంది, మీ కుటుంబానికి అద్భుతమైన పేరుంది. ఇవాళ మీ తమ్ముడు కూడా కరీంనగర్ సిపి గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు తను కరీంనగర్లో. ఇలా మీరెందుకు తనలాగా డైనమిక్ పనిచేయలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి జవాబు చెప్పండి. ఇలా ఒక ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ స్థాయిలో, డీసీపీ అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఏ గారు ఎస్కార్ట్ ఇచ్చి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే ఇవాళ దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నాను. వై డిడ్ నాట్ యు సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీ ఇస్ మై క్వశ్చన్. యు ఆన్సర్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. పీపుల్ ఆర్ వాచింగ్ యూ. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా? ఎందుకు జరిగింది అని చెప్పరా? ఇదా లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటే. నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి. ఖచ్చితంగా 4 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ పైన ఎగిరేస్తాం. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టడం తస్మా జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను, దగ్గరుండి దాడి చేయించిన సిఏ గారిని, ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడిన 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితుల్లో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆశ తమాషా అనుకుంటున్నారు మీరు, ఇడ భయపడేటోడు ఎవరు లేరు. నేనేమంటాడు, నా ఈపు చింతపండు అయిందంటాడు. రేవంత్ రెడ్డి గారు